నెజర్ కి ఏమి తీసుకోరు. ఇద్దరు ఒకటే. నెబుకద్నెజర్ ఇగోయిస్ట్, నరేంద్ర మోడీ ఇగోయిస్ట్, ఆత్మాభిమాన్ అంటాడు ఆయన, ఆయన స్వగౌరవం అంటాడు. ఈయన కూడా లేదు, ఆత్మాభిమానం అంటాడు. నెబుకద్నెజర్ 90 అడుగుల బొమ్మను తయారు చేశాడు, నరేంద్ర మోడీ 182 అడుగుల బొమ్మను తయారు చేయడానికి 2500 కోట్లు సమకూర్చాడు. 2500 crores ఒక బొమ్మను తయారు చేయడం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలా నుంచొని ఉన్నటువంటి బొమ్మ, గినప బొమ్మ, నేల మీద నుంచి 182 అడుగులు అంటే 17 అంతస్తుల బిల్డింగ్, అంత పెద్ద బొమ్మను తయారు చేసి పెడదాం అంటున్నాడు. ఎందుకు అంత పెద్ద బొమ్మ అంటే, హైందవ ధర్మం ప్రపంచంలో నంబర్1 అవ్వాలని, ప్రపంచానికి మా ధర్మం చూడు ఎంత ఎత్తు ఎదిగిందో అని చూపించడానికి. న్యూయార్క్ లో ఉన్నటువంటి లిబర్టీ స్టాచ్యూ కంటే పొడవు, దుబాయ్లో ఉన్నటువంటి బుజ్ ఖలీఫా కంటే ఎత్తు, ప్రపంచంలో అంత ఎత్తైన బిల్డింగ్ ఇంకొకటి లేదు, ప్రపంచంలో అంతకంటే ఎత్తైనటువంటి నిర్మాణం లేదు, మేము నంబర్1 అని చూపించుకోవాలనేటువంటి ఆయన ఆశ. నెబుకద్నెజర్ కి నరేంద్ర మోడీకి తేడా లేదు. మూడు రోజుల క్రితం మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ప్రతిపాదించారు, ఆల్రెడీ అవి ప్లాన్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం జూన్ నెలలో మనకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది కదా, 8వ క్లాసులో వేదాలు ఉంటాయి, ఖచ్చితంగా చదవాల్సిందే. 9-10 క్లాసుల్లో రామాయణం మహాభారతం ఉంటుంది, ఖచ్చితంగా చదవాల్సిందే. నేను చదవను అంటే కనుక నువ్వు కూలి పని చేసుకోవాలి, చెత్తకాయతలు ఎత్తుకోవాలి, ఇక వేరే మార్గం లేదు. సో దాన్ని ప్రవేశపెడుతున్నారు. దానికోసం అనేసి 100,000 మంది మరుగున పడిపోయినటువంటి కశ్మీరీ బ్రాహ్మిన్స్ కి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అవుట్ చేసి మరుగుడు పడిపోయినటువంటి సంస్కృత భాషను తిరిగి లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక భాష, ఒక మతం, ఒక సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు ఆయన ఉపయోగించింది ఒకటే, ఏమన్నా తెలుసా, మా రాజ్యం వస్తే ఒకే మతం ఒకే రాజ్యం అన్నాడు. నరేంద్ర మోడీకి నెబుకద్నెజర్కి తేడా లేదు. అయితే నరేంద్ర మోడీ ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా రానున్నటువంటి ఆయన 10 ఏళ్ళు ఏతాడు, డౌట్ లేదు. రెండోసారి కూడా ఆయనే గెలుస్తాడు, డౌట్ లేదు. మొదటిసారి గెలవకముందు నేను చెప్పాను గెలుస్తాడు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా రెండోసారి కూడా ఆయనే గెలుస్తాడు. 10 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ల లోపల డ్రామా ఆడే ప్రతి క్రైస్తవుణ్ణి నలిపి పడేస్తాడు, డౌట్ లేదు. డ్రామా ఆడే ప్రతి క్రైస్తవుడు, సత్తా లేనటువంటి ప్రతి క్రైస్తవుణ్ణి నలిపి పడేస్తాడు. అయితే నువ్వు చావడానికి సిద్ధపడే క్రైస్తవుడు అవ్వాలి, లేకపోతే లేదండి జైరాం అనుకుంటే వెళ్ళిపోవాలి. సమస్య లేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నప్పుడు తొలి మాట వచ్చింది పబ్లిక్ లోంచి, ఏంటి తెలుసా, జైరాం. తొలి లైన్ లో కూర్చున్నటువంటి వ్యక్తుల్లో రాహుల్ గాంధీ లేడు, సోనియా గాంధీ లేదు, శ్రీ 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 రవిశంకర్ ఉన్నాడు. మీరు చూడండి, నేనేమి కల్పించి మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడికి శ్రీ 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 రవిశంకర్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఫ్రంట్ లైన్ లో కూర్చుంది శ్రీ 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 రవిశంకర్. ఆర్ఎస్ఎస్ ని ఆంధ్రప్రదేశ్ కి భారతదేశానికి పరిచయం చేస్తుంది, యోగాని ఒక నూతన కోణంలో పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ 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 రవిశంకర్. అమెరికాలో అతి పురాతనమైనటువంటి చర్చ్ లాస్ ఏంజల్స్ లో ఉండేది. 3 సంవత్సరాల క్రితం 115 సంవత్సరాల ఆ చర్చ్ ని రవిశంకర్ కొనేసి దాన్ని ఒక హైందవ దేవాలయంగా మార్చాడు. టెన్షన్ పడుతుందా? అది మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం. కాబట్టి మీరు ఈ రెండాటిలో ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ప్రైజ్ ద లార్డ్ అని చచ్చిపోతారా, జై శ్రీరామ్ అని వెళ్ళిపోతారా? మధ్యలో మాత్రం ఉండదు, అప్పుడే ఇంపాక్ట్ అవుతారు, లేకపోతే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు. మీ ఇష్టం. సో ఒకవేళ ఇంపాక్టింగ్ లైఫ్ ఉండాలంటే
అలాంటి పరిస్థితుల్లో జీవించినటువంటి కుర్రోళ్ళ గురించి మీకు చెప్తాను. వాళ్ళు ఎవరో కాదు, దానియేలు, షద్రక్, మెషక్, అభిజ్ఞ. ఓకే, సో ఆ గ్రంథం ఒకసారి తీస్తారా, దానియేల్ గ్రంథం, ఒక 3 వర్సెస్ మాత్రమే నేను చదివినిపిస్తాను. జస్ట్ 3 వర్సెస్, 3 కాన్సెప్ట్.